పోయిన సంవత్సరం కల్చరల్ మీటింగ్ లో ఏం జరిగిందో తెలుసా? అన్ని జిల్లాలో ఉన్న మన పార్టీ ఆఫీసులకు ఇన్ఫర్మేషన్ పంపాం, కానీ లోకల్ ఎమ్మెల్యేల సపోర్ట్ మనకి ఎప్పుడూ చాలా అవసరం. నువ్వు ఈ ఏర్పాట్లు చూస్తుండో? నూరా పనుంది. నమస్తే ప్రొఫెసర్ గారు. నమస్కారం. అవును, లా కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడేం చేస్తున్నారు? ఏం చెప్పమంటారు ప్రొఫెసర్ గారు, ఈ సంవత్సరం బాధ్యతలని నాకు అప్పగించారు, పైనుంచి ఆర్డర్స్ వస్తే మనం మాత్రం కాదనగలమా? అన్నట్టు మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగింది అనుకుంటాను, మర్చిపోయారండి. అయ్యో, అంత గొప్పగా ఏం చేయలేదు బాబు, నిశ్చితార్థం మాత్రమే జరిగింది. బాలమురళి వాళ్ళ నాన్నగారు అడిగితే కాదని లేకపోయాం. పెళ్లి చదువు పూర్తయిన తర్వాతే. ఏం శాంతి, నీ కాబోయే ఆయన పోలీస్ ఆఫీసర్? శంభు కూడా ఇవాళే కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. ఇవాళ మా అన్నయ్యకి మొదటి రోజు. వెరీ గుడ్. తర్వాత స్టేట్ లో ఉండే అన్ని కాలేజెస్ కి ఇంటర్ కాలేజ్ కల్చరల్స్ జరుగుతున్నాయి, ఆ ఏర్పాట్లలోనే కాస్త బిజీగా ఉన్నాను, నేను వెళ్ళాలి, నేను తర్వాత కలుసుకుంటాను. సరే. మీరు తన్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు, తను కష్టపడి పైకొచ్చాడు. అమ్మ దృష్టిలో బెస్ట్ స్టూడెంట్, ఆ వీధి దీపాల కింద కూర్చొని చదువుకునే పెద్ద స్థాయికి వచ్చాడు. ఇలా ఎన్నిసార్లు చెప్తావమ్మా, రాండి వెళ్దాం. ఒక్క నిమిషం బండాపు. వివేక్ క్లాస్ రూమ్ ఓకే. నేను అప్పుడు చెప్పాను ఈ కాలేజ్ వద్దని. శంభు అడు చూడు, ఆ క్లాస్ కూడా ఇక్కడేగా ఉంది. శాంతి, వీణ్ణి క్లాస్ కి తీసుకువెళ్ళు. సరేమ్మా. హాయ్ శాంతి, ఎవరు వీడు? మా అన్నయ్య. ఎక్కడి నుంచి వచ్చాడు? కాకినాడ. ఉండు ఉండు, నువ్వు చెప్పరా. కాకినాడ నుంచి. చదువుకోవడానికా? చదువు చెప్పడానికి? చదువుకోవడానికి. చూస్తే అలా లేవే, సీనియర్స్ కనిపిస్తే మర్యాద ఇవ్వాలి, సెల్యూట్ చేయి. పట్టుకో. గుడ్ బాయ్. ఈ మర్యాద ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎవరతను? మా కాలేజ్ యూనియన్ చైర్మన్ అగ్నివేష్, మంత్రి ఆదికేశవులు తెలుసుగా, వాళ్ళ మేనలుడే. వాళ్ళ అమ్మాయి ఇక్కడే చదువుకుంటుంది, అపర్ణాని. ఆ అమ్మాయి మంచి అమ్మాయే, కానీ వీళ్లే. వాళ్ళ దౌర్జన్యం నువ్వే చూస్తావుగా. హాయ్ శాంతి. హాయ్. ఎవరేతను? మా అన్నయ్య. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? క్లాస్ రూమ్ చూపించడానికి. ఏంటి శాంతి, ఇది నీ కన్నయ్య అయితే మాకు ఫ్రెండే కదా, ఏమంటావే? నువ్వు క్లాస్ కి వెళ్తావంట, మా ఫ్రెండ్ గురించి నువ్వు చూసుకుంటావంట. నీ పేరేదో సినిమా పేరులా ఉందన్నారు, శంభు శివ శంభునా? కాదు, శంభులింగ మహాదేవ్. అలాగా, మీ అమ్మకి శివుడు అంటే ఇష్టమేమో. బాబు గారి బుద్ధిమంతుడు అనే కార్టూన్ చూసావా? అది మీరేనా? కాదు. మరెవరు? నాకు తెలియదు. నీకు తెలుసా? అది ఎవరై ఉంటారు? ఎవరైతే ఏంటి? శంభు నువ్వురా, రా. మీరు పని చేయండి, శంభుకి క్లాస్ రూమ్ చూపించండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. శంభు నువ్వు వెళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలి. అలా చెయ్యొద్దు, అలా చేస్తే ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అవుతుంది. అదే నిజం. నా పేరు మాధవ్, నీ చెల్లెలి పేరు రాణి రుద్రమదేవ. అలా ఎందుకు అంటున్నాను తర్వాత చెప్తాను. నేను ఆ రోజు